Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒకసారి నాకు భారతీ రెడ్డి గారి గురించి చూస్తా ఉంటే బాధ భయం రెండు కలుస్తున్నాయి. ఎందుకంటే సాధారణంగా ఇలాంటి ఈ ఇష్యూస్ అన్నిటినీ కూడా చాలా నిరభ్యంతరంగా సాక్షి పేపర్లో తప్పులు తడకల్ని అబద్ధాలని రైట్ రాయల్గా పేపర్లో ప్రింట్ చేస్తుంది ఇవిడ. నేనేమంటానంటే రాసిన తప్పులు తప్పు దిద్దుకోవచ్చేమో, కానీ చేసిన తప్పులు దిద్దుకోలేమమ్మా భారతిరెడ్డి. ఎందుకంటే ఈరోజు నీ భర్తను అణకేసుకోవడానికో, నువ్వు సూట్ కేసులు నింపుకోవడానికో, లేదంటే నీ సూట్ కేసులు లెక్క పెట్టుకోవడానికో, అఫ్కోర్స్ ఈరోజు నీ గవర్నమెంట్ ఉంది కదా అని ఈ 3 సంవత్సరాల కాలంలో నువ్వు చేసిన తప్పులు కానీ నువ్వు రాసిన తప్పులు కానీ ఈరోజు చూస్తూ ఉంటే రాబోయే కాలంలో నీ భర్త పరిస్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో. అంటే ఇంతకుముందు చాలామంది అనేవారు, నేనన్నం కూడా కాదు, హారతికే పరిమితమయ్యేది భారతి, కానీ ఈరోజు పరిస్థితి 3 సంవత్సరాల కాలంలో సూట్ కేసులు 2 సూట్ కేసులు వచ్చినాయి లెక్క పెట్టుకోవడంతో పాటు అతను భర్త చేస్తున్న తప్పుల్ని కూడా ప్రచార ఆర్భాటానికి ఉపయోగించుకునే పొజిషన్కి వెళ్ళిపోయింది అని చాలామంది పెద్దలు మాట్లాడుతుంటే విన్నాను. అదే విషయాన్ని మీ ముందు కూడా చెప్తున్నా. అంటే సాధారణంగా అంటారు శిశుపాలుడికి 100 తప్పులు అయిపోతాయని, మా కానీ మా జగన్మోహన్ రెడ్డి పాలక వర్గానికి 1000 తప్పులు కూడా అయిపోయినాయి. మరి ప్రజలు కూడా అతి దగ్గరలోనే వాళ్ళు కూడా బుద్ధి చెప్పే పరిస్థితి కూడా ఉంటుంది. నేను ఇందులో ఏమంటానంటే ఒక విషయం చెప్పాలి భారతీరెడ్డి గారికి. ఒక మహిళగా మీరు చేస్తున్న తప్పులు ఎలాగూ చేస్తున్నారు, కానీ ఈ తప్పుల నేపథ్యంలో రేపొద్దున ఎవరైనా కోర్టుకి వెళ్తే కోర్టుకి నీ భర్త రాడు, మీరే వెళ్ళి నుంచోవాలి. ఎందుకనంటే సాక్షిలో రాసిన రాతకి నాకు సంబంధం లేదని సన్నబయ్యం విషయాల్లో సాక్షాత్తు అసెంబ్లీలోనే మాట్లాడిన వ్యక్తి అమ్మా నీ భర్త. మరి ఇన్ని అబద్ధాలని, నేను ఇప్పుడు చెప్తున్న ఇన్ని అబద్ధాలని కూడా చాలా రైట్ రాయల్గా నీ పేపర్లో నీ భర్త పక్షాన మాట్లాడుతూ నీ భర్తను ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెట్టాలని ఉద్దేశంతో తప్పులు తడకలు రాస్తున్నావే, దీనికి సమాధానం ఏం చెప్తుంది భారతీరెడ్డి ఈరోజు? అంటే ఇన్ని అన్ని రకాల తప్పులకి కూడా ఈవిడ కూడా బాధ్యత వహిస్తుంది. ఈరోజు ఇన్ని దారుణాలు జరుగుతున్నా కూడా ఎక్కడ కూడా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవటం అన్నది ఒక ఎత్తు అయితే, నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నేను అప్పీల్ పెడుతున్నా. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా దయచేసి మీరు పంపిస్తున్న డబ్బులు ప్రాపర్ వేలో ఇక్కడ యూటిలైజ్ అవుతున్నాయో లేదో ఎప్పటికప్పుడు మీరు సమీక్షించుకోకపోతే, మీరు రూపాయి పంపిస్తే రూపాయి స్వాహ అవుతుంది, 1 కోటి రూపాయలు పంపిస్తే 1 కోటి రూపాయలు స్వాహ అవుతుంది, 1000 కోట్లు పంపిస్తే 1000 కోట్లు కూడా స్వాహ అవుతాయి. అది ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. వసే అనిత చింతామణి, నీ బతుకు చెడ చంద్రబాబు నాయుడు ఉంపుడుకొక్కవి, నువ్వు ఆదానమంటే నీ బతుకు చెడ తుప్పు నాయుడు ఆ పప్పు నాయుడు ఈరోజు ఉంచుకుంటే నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. నువ్వు ఆడజాతికే కలకలమని ఎన్నిసార్లు చెప్తున్నా నీకు అర్థం కావటం లేదు. అసలు నేను ఒకటే ఈరోజు మాట్లాడుతున్నాను, ఈరోజు రాష్ట్రంలో యావత్తు స్త్రీ జాతి తలదించుకునే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఈరోజు నువ్వు రాష్ట్రాన్ని ఏలే ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి గారి భార్యని భారతి మేడం గారి పేరు ఎత్తే అర్హత నీకు లేదు. అసలు వ్యవర్థమే, ఎక్కడి నుంచి వచ్చావు? అసలు నీ బతుకేటి, నువ్వేటి? ఇంక 24 గంటలు నీకు పని పాటు ఏముండదా? నోటికొచ్చిన మాటలు ఇష్టం వచ్చినట్టు మాటలు సభ్యతా సంస్కారంలో ఉన్నావా? లేకపోతే అడవుల్లో నుంచి వచ్చావా? సూటిగా నిన్ను అడుగుతున్నాను, సీఎం గారి కోసం మాట్లాడే అర్హత దమ్ము ధైర్యం కూడా నీకు లేదు. రానున్న రోజుల్లో నువ్వు ఎక్కడైతే కంపెనీలు నడుపుతున్నావో ఆ కంపెనీలన్నీ కూడా నీకు త్వరలో మేము బయట పెడతాం. బెంగళూరు, థాయిలాండ్, గోవా ఇవన్నీ కూడా దొంగ బొండ నోటుకొచ్చిన మాటలు నోటుకొచ్చిన పేలాపలు పేలుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? లేకపోతే చేతులు గాజు తొడుక్కొని ఉన్నావా అనుకుంటున్నావా? ఉదుత్త పని వచ్చేటప్పుడు ఎలక్ట్రిక్ పాల కంపెనీ పేరు చెప్పుకొని మీరు ఎన్ని కోట్లు కొలగొట్టుకున్నారు? కల్తీ పాలు అమ్ముకొని మీరు ఎన్ని కొలగొట్టుకున్నారు? ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను, మీడియా మిత్రులందరికీ ఒక సంచలన న్యూస్ నేను చెప్తున్నాను, రాసుకోండి. ఏబిఎన్ ఛానల్ లైవ్ లో రాధాకృష్ణ తోటి తప్పుగాడు లోకేష్ గాడు
ఒక ఏక ముక్కని లైవ్ లో బలి తగించి చెప్పిన వనిత ఈ రోజు నుంచి నేర్చుకుంటాడు మా పప్పగాడు ఈ రోజు నుంచి లైన్ లోకి వచ్చేసాడు అని వాడి పార్టీ నాయకుల కోసం అది చెప్తుంటే అదనకంత సిగ్గు లజ్జ సీవి నెత్తి ఏమైనా ఉందా నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నాను అమ్మా భువనేశ్వరి మీకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు తుప్పునాయుడు తోటి మీరు కాపురం చేస్తున్నారు ఈడు ఎంత తుప్పునాయుడు 420 అంటే అంత 420 చంద్రబాబు నాయుడు ఎలిమినేట్ మాధవ రెడ్డిని ఎలా చంపించాడో ప్రజలకు తెలియదా ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నాను ఇవన్నీ మధ్య సంబంధించినవి ఇవన్నీ కూడా నీ బొక్కలో పెట్టుకొని నువ్వు ఎవర్ని అంటావు ఏబిఎం ఛానల్ కూర్చొని గంటా చేత చెదగొట్టించుకున్నావు అని అంటే సిగ్గులాడ దంగబొండా లంజబొండా నువ్వు ఇష్టం వచ్చినట్టు పల్లెకులుసుకొని కూర్చోడానికి ఏదని ఇంకా తెలియలేనివి ఉన్నాయో ఇంకెంతమంది చేత రాత్రులు పగళ్ళు చెదగొట్టించుకుంటున్నావో మాకైతే అర్థం కావట్లేదు నువ్వు ఎంత చెదగొట్టించుకోకపోతే ఈ రోజు ఏబిఎం రాధాకృష్ణ లైవ్ లో చెప్తాడు గుడిసెట్ట గుడిసెట్ట बंगार बतकना मानता गुड़सा गुड़सा बंगार बतकना मानता गानी ना गुड़सन मानको अट नीलाे का नी भाषा चपाले अनीता अनीता बंगार बतकना मानता गानी ना ब्रोकर नड़पकने वृत्ति मटक मानन अट नीला पोरबोक मुंड सा మా నాయకుల కోసం జగన్ మోహన్ రెడ్డి గారి కోసం గాని విజయసాయి రెడ్డి గారి కోసం గాని సామితుల గాని ఇంకొకసారి నువ్వు ప్రశ్న ముందు మాట్లాడితే నా ట్రీట్మెంట్ ఎలా ఉంటది నా ట్రీట్మెంట్ ఎలా ఉంటది నది రోడ్డు మీద 2 మంది ఆడవచ్చు బట్టలు ఇచ్చే ఇప్పు తన్నుకొని స్థుతికిన దగ్గజారిపోతున్నావు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఉండా